ఆంధ్రప్రదేశ్ ఏలూరు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్ బల్లారి జోగేశ్వరరావు పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళితే పెదవేగి మండలం కుచింపూడి రాంబాబు అనే వ్యక్తి స్పందన కార్యక్రమం ఆశ్రయించగా స్పందనకి స్పందించిన ఏలూరు ఏసీబీ అధికారులు డిఎస్పీ ఏసీబీ సత్యప్రసాద్ మాట్లాడుతూ ఏలూరు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో లంచాలు తీసుకుంటున్నట్టు మాకు ఆరోపణలు వస్తున్నాయి. కుంచిపూడి రాంబాబు తన భార్యకు ఇల్లు గిఫ్ట్ ఇస్తున్నట్టు ఆసరాగా తీసుకుని 10,000 లంచం అడగగా ప్రైవేట్ వ్యక్తి అయిన క్రాంతిని నిర్మించి అతనికి ఇవ్వండి సంతకం పెడతానని డిమాండ్ చేశారన్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని ఏసీబీ విజయవాడ కోర్టుకు తరలిస్తున్నామని తెలిపారు. ఎవరైనా లంచం అడిగితే 1440000కి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. 10,000 లంచం తీసుకుంటూ ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్ బల్లారి జోగేశ్వరరావు పట్టుబడ్డారు. కూచంపూడి రాంబాబు అనే వ్యక్తి తన భార్య పేరుపై ఇంటిని రిజిస్ట్రేషన్ చేసేందుకు డబ్బులు డిమాండ్ చేసినా ఎస్ఆర్ఓ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ప్రసాద్ అండి, నేను డిఎస్పీ ఏసీబీ ఏలూరు. మాకు చాలా కాలంగా సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఏలూరు మీద మాకు అవినీతి ఆరోపణలతో చాలా కంప్లైంట్లు వస్తున్నాయి. నేను చాలా కాలంగా కూడా దాని మీద తగు చర్య తీసుకున్న నిమిత్తం మేము వెయిట్ చేస్తున్నాము అవకాశం కోసం. ఈ సందర్భంగా మాకు 2 రోజుల క్రితం ఒక ఫిర్యాదు అనింది. ఆ కూచిపూడి రాంబాబు అనే ఒక వ్యక్తి తన ఆస్తిని తన భార్య పేరున గిఫ్ట్ డీడ్ చేయించిన నిమిత్తం ఆయన ఎస్ఆర్ఓ గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది. మెయిన్ ఎస్ఆర్ఓ గారు మెడికల్ లీవ్లో ఉన్నారు. ఇన్ఛార్జ్ ఎస్ఆర్ఓ అయినటువంటి జోగేశ్వరరావు గారు ఈ రిజిస్ట్రేషన్ చేయడం కోసం 15,000 రూపాయలు బ్రైబ్ డిమాండ్ చేశారు. ఈయన రిక్వెస్ట్ చేస్తే దాన్ని ఒక 10,000 తగ్గించారు. ఈరోజు రిజిస్ట్రేషన్ పెట్టుకున్నారు. 10,000 ఈరోజు 10,000 ఆయన మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక మేము ఈరోజు ఆయనకి 10,000 రూపాయలు ఇచ్చి పంపించాము. ఆయన డబ్బులు 10,000తో ఇచ్చి పంపించాము. ఆ 10,000 రూపాయలని కూడా ఆయన అడిగారు, డిమాండ్ చేశారు తెచ్చావని. పక్కన ఒక అసిస్టెంట్ పెట్టుకున్నాడు, ప్రైవేట్ పర్సన్ ఒక అతను పెట్టుకున్నాడు డబ్బులు వసూలు చేయడం కోసం. క్రాంతి కుమార్ అనే వ్యక్తిని అతనికి ఇమ్మని చెప్పాడు. సో ఆ అమౌంట్ అతనికి ఇచ్చాడు. అతను డబ్బులు 2 జతలతో లెక్క పెట్టుకుని ప్యాంట్ జేబులు పెట్టుకున్నాడు. మాకు బయటకు వచ్చి ఇతను ఇచ్చిన సిగ్నల్ బేస్ చేసుకుని మేము వెంటనే రైడ్ చేశాము. అతని ఆ డబ్బుల్ని ఏదైతే టైంటెడ్ అమౌంట్ ఉందో దాన్ని అతని క్రాంతి కుమార్ ప్యాంట్ జేబు నుంచి రికవర్ చేయడం జరిగింది. అలాగే డాక్యుమెంట్ కూడా ఎస్ఆర్ఓ దగ్గర మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది. సో మేము తదుపరి దాని దర్యాప్తు కొనసాగుతుంది. ఈ సందర్భంగా నేను మీ ద్వారా నేను ప్రజలందరూ కోరేది ఏంటంటే, ఈ పర్టికులర్ కేసు కూడా స్పందన నుంచి వచ్చిన కేసు ఇది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. స్పందన 144000లో చేస్తే వచ్చిన కేసు ఇది. కాబట్టి ఇది ఒక ఎగ్జాంపుల్గా ప్రజలు తీసుకుని అవినీతి వ్యతిరేకంగా 144000ని బాగా సద్వినియోగపరుచుకుని అవినీతికి వ్యతిరేకంగా అవినీతి అధికారుల మీద సమాచారాన్ని మాకు తెలియపరచవలసిందిగా కోరుచాం. అతను ఎవరండి కంప్లైంట్ దారుడు? కంప్లైంట్ కూచింపూడి పెదవేగి మండలం. థ్యాంక్ యూ. చెప్పారు కదా ఇల్లు రిజిస్ట్రేషన్, ఇల్లు గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్. ఇల్లు గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్.